ఈరోజు వీడియోని అయితే ఆధ్యాత్మికంగా ప్రారంభించుకుందాం. ఎందుకు ఆధ్యాత్మికంగా అంటున్నానంటే, శివరాత్రి సందర్భంగా కాకినాడలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇదొచ్చి ఆలయ ముఖద్వారం అన్నమాట. ఈ ఆలయం ఉన్న ప్రదేశం వచ్చి కాకినాడలో గల శ్రీ సూర్యారావుపేటలో ఉంటుందండి. కాకినాడ మెయిన్ రోడ్ సినిమా రోడ్కి అతి దగ్గరలోనే ఉంటుందన్నమాట. అంటే నగర నడిబొడ్డున అంటారు కదా అలా. సో చాలా దగ్గరండి, రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టేషన్కి కానీ చాలా. దేవాలయంలో శ్రీ బాలత్రిపుర సుందరి దేవి వారిని నవరాత్రుల్లో ఘనంగా అంటే వివిధ రకాల అవతారాల్లో దర్శనం కల్పిస్తారండి. సో ఆ దర్శనంలో భాగంగా ఇక్కడ అమ్మవారి ప్రతిమల్ని అంటే ఏ ఏ అవతారాలు ఉంటాయన్నది ఇక్కడ ప్రతిమల రూపంలో మనకి తెలియపరుస్తున్నారండి. ఉల్లంబులు, ఊయల, పుస్తక పాణి, వీణాపాణి, సింహరోహణం, రక్తబీజాక్షిని వధ, మహిషాసుర మర్దిని, శంభుని శంభుల వధ, అండ్ చివరి రోజున అంటే విజయదశమి రోజున మనకి శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అవతారం ఇస్తారండి. అంటే ఈ గుడి మరి శ్రీ రామలింగేశ్వర స్వామివారిది కదా, అంటే శ్రీ బాలత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిది కదా. సో దసరా మహోత్సవాలు కూడా ఈ గుడిలో చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఊక వేస్తే ఊక కూడా రాలదంత రద్దీగా ఉంటుందన్నమాట ఆ రోజుల్లో. సో అమ్మవారు అయితే మనకి ఈ పసిడి గౌన్లో చాలా అరుదైన రోజుల్లోనే కనిపిస్తారండి. దసరాలో శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అవతారం రోజున మరియు శివరాత్రికి అండ్ ఉగాది రోజున మాత్రమే అమ్మవారు ఇలా కనిపిస్తారండి. అండ్ ఇది వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం అన్నమాట. అంటే ఈ ధ్వజస్తంభానికి ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటారు. ఆ నందీశ్వరునికి ఆపోజిట్లోనే మనకి రామలింగేశ్వర స్వామివారు ఉంటారన్నమాట. ఆలయ దర్శనానికి మార్గం వచ్చి ఇటు సైడ్ నుంచి ఉంటుందండి. అండ్ ముఖద్వారం వచ్చి అక్కడ అన్నమాట. నందీశ్వరుణ్ణి ఆపోజిట్లోనే మనకి రామలింగేశ్వర స్వామివారు అయితే దర్శనం కల్పిస్తారండి. ఆలయానికి ముఖ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ విశిష్టమైన ఆదరణ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి నెల వచ్చే మాష శివరాత్రిలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారండి. ఆ కార్యక్రమాల డీటెయిల్స్ అన్నది మీకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆలయ ప్రాంగణంలో వీడియోలు కానీ ఫోటోలు కానీ అంతలా అనుమతించారండి. ఈసారి అయితే ఆలయ కమిటీ పర్మిషన్తోనే ఈ గుడి కోసం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఘోషాల అన్నమాట. సో ఇది వచ్చి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి. ఎంత విశాలంగా ఉన్నా భక్తుల తాకిడికి మాత్రం ఆలయం చాలా రద్దీ అయిపోతుంది. అండ్ ఆలయ బయటకు వస్తే ఇది ఆలయంలో కొలనమాట. ఈ కొలనలోనే మనకి శ్రీ శివుని స్టాచ్యూ కనిపిస్తుంది. ఏళ్ళ నాటిదండి గుడి, చాలా రెనోవేషన్ చేశారు. రెనోవేషన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. నా చిన్నప్పుడు అయితే కనుక గుడి ముఖద్వారం దగ్గర కూడా మనకి విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉండేవి. అవి ఇప్పుడు వెనక భాగంలో పెట్టారండి. ఆలయంని ఇంకొకసారి వీడియోలో మీకు చిత్రీకరించి చూపిస్తాను. అప్పుడు మీకు ఇతర గుడుల్ని, ఇతర స్వామివార్ల దక్షిణాన్ని కూడా కల్పిస్తానండి. అండ్ ఆలయ బయట కొలంలో కొత్తగా నర్సరీని పెట్టారండి. 5 రోజులే అవుతుంది నర్సరీని పెట్టి. సో నర్సరీకి వచ్చిన తర్వాత ఇంకా విజిట్ చేయకుండా ఉండలేం కదండి. అందుకని మీ అందరికీ ఒకసారి, అంటే మొక్కల ప్రియులు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఒక్కసారి నర్సరీని కూడా వీడియో తీస్తున్నాను. ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మన ఛానల్కి ఒక శుభం వాటిల్లిందండి. మార్నింగే లేచిన వెంటనే యూట్యూబ్ స్టూడియోని చూసుకోవడం నాకు అలవాటు అయిపోయింది అన్నమాట. సో అలానే యూట్యూబ్ స్టూడియోని చూశాను. చూసిన తర్వాత ఒక అద్భుతంలా అనిపించింది. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్, అంటే 1000 మంది సభ్యులకు రీచ్ అయిందండి. అది కూడా ఈ మహాపర్వదినాన్న జరగడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది అన్నమాట. చాలా అంటే చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నా తరపున మరియు నా కుటుంబ సభ్యుల తరపున అండ్ కొత్తగా వచ్చిన మీ అందరి తరపున అన్నమాట.
ఆలయ విశిష్టతలో భాగంగా ఇంకొక భాగం ఏంటంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని రాత్రి లీలా కళ్యాణం చేస్తారండి గుడిలో. లీలా కళ్యాణం 10:30 స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ రాత్రి 2 అయిపోతుందండి. నేను వెళ్ళడానికి అవ్వలేదు, మమ్మీ అయితే వెళ్ళింది. సో నైట్ 2 అయిపోతుందండి ఆల్మోస్ట్ ఆల్, లీలా కళ్యాణం అంటారన్నమాట. సో అప్పుడు మనకి స్వామివారి దర్శనాన్ని కూడా కల్పిస్తారండి. ఆ టైంలో దీపపు వెలుగుల్లో నెలవంకని ధరించి వెండి కవచంలో స్వామివారి దర్శనాన్ని అయితే మనకి కలిగించేస్తారండి. సో ఆ దర్శనాన్ని పొందడానికి కూడా చాలామంది భక్తులు అయితే 2 గంటల వరకు గుళ్ళోనే వేచి ఉంటారండి. అండ్ ఇది ఆలయ బయట ఉన్న ప్రాంగణం అన్నమాట. శివుని పద్మాసనంలో మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈసారి ఎవరైనా కాకినాడ వస్తే తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ నర్సరీని మీకు చూపిద్దాం అనుకున్నాం కదా. సో ఈ నర్సరీలో వివిధ రకాల మొక్కలు ఉన్నాయండి. నన్ను చాలామంది అడిగి ఉన్నారు కదా, లెమన్ గ్రాస్, వివిధ రకాల అంటే ఎక్కువ పూలు వచ్చే గులాబీ పూల మొక్కలు కూడా ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి, గుత్తుపూల మొక్కలు. సో ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది గోరింటాకు మొక్క, ఒక శుభవార్త అన్నమాట. అండ్ ఇక్కడ మనకి రామాలయం కూడా ఉంటుంది. ఇక్కడ కుడి పక్కన చూస్తున్నారు కదా రాముల వారు ఉంటారు అన్నమాట. రాముల వారు కూడా ఎలా ఉంటారంటే, భద్రాచలంలో రాముల వారు ఉంటారు కదండి అదే రూపంలో ఉంటారన్నమాట. సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది రాముల వారి ప్రతిమ. అయితే ఇక్కడ మీకు ఒక తాతయ్య గారిని చూపించాను చూసారా. ఈరోజు గుడిలో మనకి సాంబార్ అన్నం ప్రసాదంగా పెట్టారన్నమాట. ఆ సాంబార్ అన్నాన్ని ఆయన తింటున్న విధానం అండి చాలా నచ్చింది నాకు. అంటే అది ఒకళ్ళ కడుపు నింపుతుంది అంటే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అండ్ ఇక్కడేమో ఏళ్ళ నాటి అంటే ఈ గుడి విశిష్టతను చెప్పడానికి ఇంతకు మించి నాకు ఇంకోటి కనిపించలేదు అన్నమాట. ఆలయంలో 2019 మహాకుంభాభిషేక మహోత్సవం కూడా జరిగిందండి. అంటే ఆలయ శిఖరాలకి మన స్వహస్తాలతో మనమే జలంతో అభిషేకం చేయొచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శ్రీ స్వామివారి కృప కలగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చడమే కాకుండా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు మరియు మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. షేర్ చేసి ఆలయ విశిష్టతని మరికొద్దిగా చాటి చెప్పండి. అండ్ వీడియోని కొంచెమే రికార్డ్ చేసినందుకు చాలా బాధపడుతున్నానండి. ఈసారి మరి మంచిగా రికార్డ్ చేసుకొని మీ అందరికీ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ ఆల్సో ఇన్ నెక్స్ట్ వీడియో.